పార్లమెంట్లో మూవ్ చేయండి. ఈ స్టీల్ ప్లాంట్ ఏ రకంగా చూసుకున్నా సరే అమ్మడానికి వీల్లేదు. దీన్ని కూడా మనం కన్విన్స్ చేయలేకపోతే మన అంతఃకలహాల వల్ల, కేవలం మనకు ఉన్నటువంటి పార్టీల గొడవల వల్ల, కులాల గొడవల వల్ల రాష్ట్రానికి అనలేని నష్టాన్ని చేసిన వాళ్ళు అవుతాం. చరిత్ర ఇవాళ రేపటితో అయిపోదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం అమృతరావు అనేటువంటి మనిషి నిరాహార దీక్ష చేశాడు అక్కడ స్టీల్ ప్లాంట్. ఈవేళకి కూడా ఆ రోజునున్న మాకందరికీ అమృతరావు పేరు మేము మర్చిపోం. ఇంకా పేరు మృతం అవ్వదు. అమృతరావు అన్న పేరు అమృతం అంతే. స్టీల్ ప్లాంట్కి ఎవడరా కూర్చుంది నిరాహార దీక్ష? అమృతరావు అని ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరో కూడా తెలియదు. తర్వాత 78లో ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యాడు. కూర్చున్న నాటికి ఆయన ఎవరో కూడా తెలియదు. కానీ ఆయన ఆవేళ కూర్చున్నాడు కాబట్టి స్టీల్ ప్లాంట్ వచ్చింది అన్నది చరిత్ర. అలాగే చరిత్రలో ఇలా ఇష్యూ వచ్చినప్పుడు టక్మని అందరూ కలిసిపోయారా? ఆంధ్ర వాళ్ళలో ఉన్నటువంటి రాజకీయ వైషమ్యాలు, కుల వైషమ్యాలు, వర్గ వైషమ్యాలు అన్ని పక్కన పెట్టి అందరూ ఒక్కసారి కలిశారు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఇవ్వగలరో ఆ ఫీలింగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటుంది. దానికి మైన్ వస్తుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి దాంట్లోకి. డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్కి అది ఒక పెద్ద అసెట్గా మారబోతుంది. ఇప్పటికే అదే నెంబర్ వన్ అసెట్. ఇంకా సౌత్ ఇండియాలోనే టాప్ అసెట్ అవుతుంది. ఆ దిశలో ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చేసేటువంటి ఆలోచనలకి పూర్తిగా మీరు మద్దతు పలకమని చంద్రబాబు నాయుడు గారికి తెలియటిస్తున్నాను. అది నిన్న ఎక్కడో మన పివి చలపతిరావు గారిని బీజేపీ లీడర్, అప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ గురించి గొడవ స్టార్ట్ చేసింది బీజేపీ వాళ్ళే. మెట్రో మన వైజాగ్ రైలు గురించి ఎలా అయితే బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేశారో, అలాగే ఆ రోజుల్లో జనసంఘ్ దాని పేరు, ఆ జనసంఘ్ పార్టీ వాళ్ళు ఆయన ఎన్ఎస్ఎన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ మేయర్ ఆఫ్ వైజాగ్, ఆయన వీళ్ళందరూ కలిసి అమృతరావు అన్న ఆయన ఫస్ట్ నిరాహారదేశ కూర్చుంటాడు, పట్టించుకునేవాడే లేడు. వీళ్ళంతా వెళ్ళి దాన్ని కోఆపరేట్ చేసి ఎవరో ఒక మంచి పేరు తెలుసున్న స్టేట్ లెవెల్లో లీడర్ని తీసుకురావాలని తెన్నటి విశ్వనాథం గారి ముందెళ్ళి ప్రసక్తి పెట్టగానే ఆయన నేను హ్యాండ్ చేసుకుంటాను, నేను టేకప్ చేస్తున్నానని ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా వచ్చారు. తెన్నటి విశ్వనాథం గారి స్టేచర్ ఎప్పుడైతే అందులోకి వచ్చిందో డెఫినెట్గా అన్ని పార్టీలు వెనకాల ఫాలో అయ్యి, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ, ఆ రోజుల్లో అందరూ నిస్వార్థంగానే ఉండేవారు. నిస్వార్థంలో పీక్లో వాళ్ళ పేరులో పత్తి తీస్తే తెన్నటి విశ్వనాథం గారి పేరు అందులో ఉంటుంది. అంత పేరున్నటువంటి మనిషి అంత ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళాడు నైతికంగా. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో ఒక్కసారిగా మొత్తం అట్మాస్ఫియర్ మారింది. డెఫినెట్గా తెన్నటి విశ్వనాథం గారే కాదు, విశాఖపట్నంలో ఆ రోజు స్టూడెంట్స్ యూనియన్, ఇప్పుడంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ అంత ప్రైవేట్ అయిపోయింది. ఆ రోజుల్లో మేము కాలేజ్ వదిలేసి బయటకు వచ్చామంటే గవర్నమెంట్లు కొంచెం భయపడేవి, ఎందుకంటే స్టూడెంట్స్ అంటే వచ్చి ఏం చేస్తారో, ఏ రాళ్ళు వస్తారో, బద్దలు కొడతారో పిల్లలు అని చెప్పి. ఈవేళ ఆ అట్మాస్ఫియర్ పెద్ద స్టూడెంట్స్ ఎక్కువగా రోడ్లు మీకు వచ్చే పరిస్థితి లేదు. కానీ పబ్లిక్లో నేను నా ఉద్దేశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు దీన్ని సహకరిస్తున్నప్పుడు ఇంకా పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అలర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. రోడ్డు మీద వచ్చి డిస్టర్బెన్స్లు ఏమి చేయగల బాధ్యత పూర్తిగా రాజకీయ పార్టీలది. ఎప్పుడైతే ఓ పార్టీ అపోజ్ చేసి ఓ పార్టీ సపోర్ట్ చేసిందో అప్పుడు ఎవరికి బలం ఉందో తెలుసుకోవడానికి జన బల ప్రదర్శన, జన ప్రదర్శన చేయాలి. ఇప్పుడు అన్ని పార్టీలు దీనికి సహకారం ఉన్నప్పుడు దీని వ్యూహరచన ఎలా చేయాలన్నదే. అదే నేను ఇక్కడ పెట్టి నలుగురిని పిలిచి మాట్లాడదాం, నా లెవెల్లో ఎవరు వస్తారో వాళ్ళు వాళ్ళ పార్టీలకు వాళ్ళు కన్వే చేస్తారని అనుకున్నారు. అయితే ఇక్కడ ఇది ఈ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ అవుతుంది కాన్ఫరెన్సు. పేపర్ చూసిన తర్వాత భయం వేసింది, ఇక్కడ వచ్చి ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటారేమో, ఎందుకు ప్రారంభంలోనే ఇక్కడ గొడవతో ప్రారంభమైందిరా మీటింగ్ అని అనిపించుకోవాలని చెప్పి నేను ఆపేశాను. లేకపోతే ఆల్మోస్ట్ అందరూ వద్దరు. మీటింగ్ ఎల్లుండి మీటింగ్ లేదు, వాళ్ళకి చెప్పేశాను ఆల్రెడీ. అయ్యో ఇప్పుడు దాకా చెప్పాను, మీరు అన్ని మనస్కంగా ఉన్నారు. వస్తారు, వస్తారనే భయం. వస్తే వస్తారంటారు, వాళ్ళు వచ్చి గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఖరి ఏంటో తెలిసిపోయింది. వాళ్ళ వైఖరి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు, ఇవతల మంత్రి గారి స్టేట్మెంటు, ఈ రెండు చూసిన తర్వాత మొట్టమొదటి రాగానే టీడీపీ వారు అదే మొదలెడతారు. నేను స్టీల్ ప్లాంట్ ఆపాలని మేమంటుంటే నువ్వు వేస్తావా బిడ్డు, ఇదేనా మీ గవర్నమెంట్ అని. ఈయన ఏమంటాడంటే తుక్కు కింద మేము కొనుక్కుందాం అనుకుంటున్నావా, ఏం మాడుతున్నావా, ఇన్నేళ్ళు చేసావు సీఎం అని వీళ్ళు అంటారు. గొడవ ఆ రెండు పార్టీల మధ్య గొడవకి పరిమితం అయిపోతుంది.
రోజు పేపర్లో అదేగా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ప్రారంభం అది ఎందుకు? వాళ్ళు రారని అట్లా ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ మినహా ఏమీ జరగదు. వాళ్ళ మినహా ఏం జరుగుతుందండి? ఏముంది వాళ్ళ మినహా జరగడానికి? ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 100 ఓట్లు ఉంటే 100 ఓట్ల 51 ఓట్లేమో జగన్మోహన్ రెడ్డివి, 39 ఓట్లేమో చంద్రబాబు నాయుడివి, 7 ఓట్లేమో జనసేనవి, మిగతా సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలు కలిపితే మిగతా 3 ఓట్లు ఉన్నాయి. ఈ 10 ఓట్లతో ఏం జరుగుతుంది? 90% ఓట్లు వాళ్ళు రాకుండాను 90%. అందుకే నేను ఈవేళ ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే మీ గొడవ కొంచెం ఆపండి, టెంపరీగా ఒక కాల్పుల విరమణ చేస్తారు, అలాగ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోండి. స్టీల్ ప్లాంట్ విషయం తేలే వరకు మనం వేరే విషయాల్లో తిట్టుకుందాం, కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో తిట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఆపుదాం అనుకుంటారు, మేము ఆపుదాం అనుకుంటున్నాం. దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం, ఎలా ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్లో మూవ్ చేయాలా, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలి అని 10 మంది కూర్చుంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు వేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా దిగి వస్తారు. వాళ్ళు కూడా రేపు ఎలక్షన్ ఫేస్ చేయాలి కదా. నెక్స్ట్ ఇది లాస్ట్లో రన్ అవట్లా. మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటే ఉంటుందంటే, అంటే నువ్వు ప్రజల మీద పెడతావా, స్టీల్ ప్లాంట్లో వచ్చే లాసులన్నీ జనం దగ్గర కలెక్ట్ చేసి ఆ లాస్ కట్టుతూ ఉండాలా, ఇదే ఆర్గ్యుమెంట్ పెడతారు వాళ్ళు. కానీ స్టీల్ ప్లాంట్ లాస్ కాదు, 200 కోట్లు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు రాశాడు కదా డిసెంబర్లో. ఇంకా అన్నీ రికవర్ అవ్వకుండానే స్టీల్ ప్లాంట్ రికవర్ అయింది. నువ్వు ఎప్పుడైతే క్యాప్టివ్ మైన్ ఇచ్చావో అసలు దానికి ప్రాబ్లమే లేదు. పెట్టుబడి పెట్టేవాళ్ళు బోల్డ్ అమ్మంది వస్తారు, ఇంకా బోల్డ్ కంట్రీస్ నుంచి వస్తారు. మా మేము పెడతామని మేము పెడతామని పబ్లిక్ ఇష్యూలో ఉందా లేదనుకుంటా. పబ్లిక్ ఇష్యూలో కూడా పెడితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట రాశాడు, అది కూడా ఇర్రిలవెంట్. పైన ఎలాగైతే బడ్జెట్ పోయాడో కింద అదో మాట రాశాడు, అది కూడా ఇప్పుడు కాదు. అది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అలా ఉండాలండి. పబ్లిక్ ఇష్యూకి వెళ్దాము అనుకుంటే అది వేరే ఇష్యూ. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళచ్చు. ఎవడో ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉప్పుగో ఊరగాయ అంటారు మనం చూడండి, ఉప్పుకి ఊరగాయకి అమ్మేసాడు ఏంటంటారు, అలాగే కొనుక్కుంటాడు. ఎవడొచ్చిన చెడిపోయి అమ్ముకోవడం అంటూ వచ్చినప్పుడు ఎవడైనా అలా కొనుక్కుంటాడు. ఇప్పుడు చెడిపోయి అమ్ముకుంటా ఉంటున్నారు వీళ్ళు, అది చాలా తప్పది. చవగ్గా అమ్మేద్దాం అవడం ఒకటి మనాడికనే ఉద్దేశమే లేకపోతే తప్పు వీళ్ళు చేస్తున్నది. ఆ తప్పు చేయకూడదు, ఎందుకంటే ఇది దేశ సంపద. ఇందులో పైసాలో వ్యయంతో నీకు నాకు కూడా ఉంది, మనందరికీ సంబంధించిన విషయం. మనము పనులు కడుతున్నాం, మన డబ్బు ఉంది అందులో. చెడిపోయి అమ్ముకోవడం ఏంటండి? ప్రాఫిట్లో రన్ అవుతున్నటువంటి దాన్ని నువ్వు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినా దీన్ని మళ్ళీ మామూలుగా ఇది ఇందులో ఇలాగే ఉంటుందని చెప్పి కావలిస్తే 10% 5% వెళ్ళొచ్చు పబ్లిక్ ఇష్యూకి తర్వాత. అది నీకు అమ్మేయడం వేరండి, అమ్మేయడం వేరు. ఈ పబ్లిక్ సెక్టార్లో డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఎంత పర్సెంట్ వెళ్తారు అన్నదే ప్రధానం. 50% దాటి వెళ్ళిపోయారు అనుకోండి, అది అమ్మేయడం లాంటిదే. ఓ 10% ఇస్తున్నాం, ఓ 15% వెళ్తున్నాం, షేర్లు రిలీజ్ చేస్తారు కొనుక్కోండి అని 10 రూపాయలు షేర్ రిలీజ్ చేస్తే 10 పైసలు కూడా అవ్వకుండా. అదే స్టీల్ ప్లాంట్, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ చూస్తారు. అదే స్టీల్ ప్లాంట్ 6 ఏళ్ల క్రితం అయితే 10 రూపాయలు షేర్ 1000 రూపాయలు కొంటారు, ప్రాఫిట్లో ఉంది వరుసగా 12 ఏళ్ల నుంచి ప్రాఫిట్స్. దీన్ని ఏదైనా ఇప్పుడు ఈ ప్రయత్నం చాలా తప్పు. ముందు దీనికి లాస్ కారణం ఏంటన్నది అందరికీ తెలుసు. ముడి ఇనుము లేదు, ముడి ఇనుము ఇవ్వండి. ముడి ఇనుము ఇండియాలో లేదా? బయలాడేలా పక్కనే వైజాగ్ నుంచి డైరెక్ట్లు ఉన్నాయి రైల్వే లైన్లు. ఆ రైల్వే లైనే అరకు వ్యాలీ వాటి నుంచి వెళ్తుంది. బయలాడేలా అంటే ఛత్తీస్గఢ్ కదా, ఛత్తీస్గఢ్ దంతివాడ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఆ బయలాడేలా అంతా ఐరన్, మ్యాంగనీస్, మైన్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఉంటాయి. అంటే కొన్ని గ్రేడింగ్ ఏమో ఉంటాయి, క్వాలిటీ బెస్ట్ మైన్ బయలాడేలాట. ఫెర్రస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల వస్తుంది ఒక్కోటి వీళ్ళు బయట. ఇది ఇప్పుడు దాకా ఒక అవసరం రాలే, ఇప్పుడు అవసరం వస్తుంది. ఒక్కో చోట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం సెల్ఫ్ సఫిషియెంట్. మీకు ఒరిస్సాలో ఉన్న మైన్స్ ఎక్కడా లేవు, ఒరిస్సాలో ఉన్నంత దరిద్రమే ఎక్కడా లేదు. ఎందుకంటే అవసరం రాలే ఇప్పటి వరకు. ఇప్పుడు అవసరం వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, మైన్స్ పెరుగుతాయి, రా మెటీరియల్ ఇక్కడే సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. ఆ ఆలోచనలోంచి అమ్మేద్దామనే ఆలోచనలోంచి మోడీ గారి మైండ్ తప్పించడానికి ఏం చేయాలి అన్న ఆలోచన చేయండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తూ ఉంటున్నారు. అదే
ఒత్తిడంటే ఏంటి అది నేను అదే అందుకే చెప్పాను 90% ఓట్లు ఉన్న వాళ్ళ మీద ఏదైనా ఇదం ఓట్లు లెక్కండి అది మర్చిపోకండి రాజకీయాలకు అతీతమైంది ఏదీ లేదు అన్ని రాజకీయాల ఫ్రేమ్లోనే ఉంటాయి మన మీద రాజకీయం అంటే నాకు అసహ్యం అండి రాజకీయాలు అంటే చిచ్చే చెన్నాల అందదాం అంటే అర్థం ఏంటంటే నీకు భయం నువ్వు ఫుట్బాల్ ఆటలో ప్లేయర్గా ఉండడానికి ఇష్టపడట్లే బాల్గా ఉండడానికి ఇష్టపడుతున్నావు ఆడుతంటాడు ఈడుతంటాడు మనం కూడా ప్లేయర్స్ అయితే అప్పుడు ఆట ఆడతాం ప్రతి ఒక్కడు ప్లేయర్ మనం అదే డెమోక్రసీ ఓటే పవరం అయితే బాల్ కింద మారిపోదామని ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం సిపిఐ సిపిఎం ఖచ్చితంగా వస్తారు వాళ్ళు నువ్వు పెట్టకపోతే మేము పెడతామన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఐడియాలజికల్గా క్యాపిటల్ క్యాపిటలిస్టిక్ థీరీకే అగెనిస్ట్ వాళ్ళు అవును ఇప్పుడు కండిషనల్ రాజీనామా ఇంకోటం కాదు గంటా శ్రీనివాసరావు లోకల్ విశాఖపట్నం లోకల్ ఒక ఎమ్మెల్యే ఒక ఊపు వచ్చిందిగా ఫ్రంట్ పేజీలో న్యూస్ వచ్చింది గంటా శ్రీనివాసరావు రాజీనామా అంతవరకే చూస్తారు తప్ప రాజీనామా కండిషనల్గా ఇచ్చింది చల్లదు స్పీకర్ యాక్సెప్ట్ చేయడు ఇవన్నీ నీకు నాకు తెలుసు ఎందుకంటే మనం ఎలాంటి చాలా చూసాం కాబట్టి కానీ గంటా శ్రీనివాసరావు తన లెవెల్కి తను ఒక పుష్ ఇచ్చాడు ఓ పుష్ ఇచ్చి ఈ మూమెంటు దానికి ఇచ్చాడు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళారు ఎవరు వైసీపీ కూడా వెళ్ళారా చంద్రబాబు పార్టీ వెళ్ళారా ఇంకా మరి ఇంకే అది ఇప్పుడు అందుకని నేను పెట్టి ఏం చేద్దాం అనుకున్నాను అది ఎవరో పెడితే కూడా జరిగింది కాబట్టి నేను అనవసరంగా భయపడ్డాను అలా అదే కరెక్ట్ అవ్వడం నేను చాలా మంచిది అనుకుంటాను ఎందుకంటే నేను దానికి కారు కూడా అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకవేళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరిగాయనుకోండి ఆ రాజమండ్రి మీటింగ్ ఎట్టపోతే ఏదో రకంగా కలిసి వెళ్ళరండి ఆ అరుణ్ కుమార్ వచ్చి తగలహేడు మొత్తం తన్నుకు చచ్చారు ఇక అక్కడి నుంచి ఒకరికొకరు గొడవ వచ్చిందని వస్తుందేమో అని భయపడ్డాను నాకు అది ఇష్టం లేదు నేను ఖచ్చితంగా ఇగో సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు రేపు ఎల్లుండో విజయవాడలో పెడతామని ఎక్కడ ఎవడు మీటింగ్ పెట్టినా వస్తానే బాబు ఏముంది అదే అది కూడా చెప్పబోతుంటే ఆపేశాను నేను భయం పడ్డది వాళ్ళు వచ్చిన నేను ఏదో చేస్తాను కాదు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది నాకు అది ఇష్టం లేదు ఇష్యూ డైవర్ట్ ఇష్యూ అనేది అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది పోనేమో అని ఒకటి అయితే ప్రకటన చేశారుగా పార్టీల హెడ్లు నేను పార్టీలో చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడలేదు పార్టీల హెడ్లు అందరూ ప్రకటనలు చేశారు స్వామి వీర్రాజు గారు కూడా ప్రకటన చేశారు వాళ్లే కదా రూలింగ్ పార్టీ సెంట్రల్లో రూలింగ్ పార్టీ నిర్ణయం తీసుకున్న పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ప్రకటన చేశారు సిపిఐ సిపిఎం వాళ్ళు ఎలాగ చేస్తారు నాకు తెలుసు జనసేన వాళ్ళ పక్కన స్నేహపూర్వకమైనటువంటి పార్టీ ఆయన కూడా చెప్పాడు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇక మెయిన్ ప్రధానమైన పార్టీలు ఈ రెండు గంటా శ్రీనివాసరావు గారు పిలిస్తే వెళ్ళారనంటే చాలా శుభశకనం అయితే ఇది జరగవలసింది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ లెవెల్లో జరగాలి ఈ మీటింగ్స్కి జరిగేటువంటి ఇటువంటి 100 మీటింగ్లు జరిగే ప్రయోజనం వాళ్ళిద్దరి మధ్య ఒక దీంట్లో ఒక అండర్స్టాండింగ్ వాళ్లే కూర్చోక్కల ఇద్దరు కూర్చుని మాట్లాడుకోకల ఈయన తరఫున ఒక ఎక్స్పర్టు వాళ్ళ తరఫున ఒక ఎక్స్పర్టు నెంబర్ 2లో ఎవరున్నారో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఏం చేద్దాం పార్లమెంట్ కూడా జరుగుతుంది ఏం చేద్దాం చెప్పండి అని ప్రజల ముందుకు తీసుకెళ్ళటమే దేశం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రం ముందుకేం తీసుకెళ్ళక్కల ఎందుకంటే రాష్ట్రం అందరూ కూడా కన్విన్స్డ్ ఇవాళ దేశం ముందుకు తీసుకెళ్లాలంటే పార్లమెంట్ జరుగుతుంది పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళని కలవాలి కాదుగా నేను చేసేటువంటి ఏ కార్యక్రమం అన్నా దానివల్ల ప్రయోజనం సిద్ధించాలి తప్ప దానివల్ల అనవసరమైనటువంటి ఇది రాద్ధాంతం పెరిగేటువంటి పరిస్థితి ఉందనుకో నేను నిన్న పేపర్ చూడకపోతే ఖచ్చితంగా బుధవారం పెట్టేద్దాం నిన్న పొద్దున్నే పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఉంది న్యూస్ ఏమండి ఇవో ఇప్పుడు చెప్తున్నారుగా వైజాగ్లో జరిగిందంటే ఏకాభిప్రాయం వచ్చిందన్నారు అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళారు డెఫినెట్గా ఏకాభిప్రాయం వస్తుంది రాకపోతే ప్రజలు క్షమించరు ఇది నేను చెప్తున్నా కదా నేను రిటైర్ అయిపోయాను నాకు ఇంతకు మించి ఇంకో పని చేత కాదు కాబట్టి ఈ పని చేస్తున్నాను మీరు కూడా ఎందుకు చూపిస్తున్నారో నేను అనేసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకు చూపిస్తున్నారో నాకు తెలీదు ఒక ఇర్రెలవెంట్ ఫెలో అయినప్పటికీ కూడా మీడియాలో ఎందుకో నాకు చూపిస్తున్నారు సరే మీరు చూపిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే తప్ప నేను మాట్లాడిన దానివల్ల ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం జరుగుతుందని నేను అనుకోను నేను
ఇంకో ఎవరు పిలిచినా ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు రేపు వాళ్ళలో పెట్టి విజయవాడలో రాను రావాలన్నారు వస్తాను నేను ఎవరు పిలిచినా నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు కోవిడ్ కూడా కొంచెం తగ్గింది మాస్క్ వేసుకు వెళ్తే పర్వాలేదు అంటున్నారు వేసుకుని వెళ్తాం కాబట్టి ఒకసారి వచ్చి తగ్గింది కాబట్టి రెండోసారి వస్తే సెలవే నువ్వు అందుకు నువ్వేం భయపడక్కర్లేదని చెప్తున్నారు కాబట్టి వెళ్తాం నాకు ఎక్కడికైనా సరే నా వల్ల ఏదైనా అక్కడ ప్రయోజనం సిద్ధిస్తుందంటే నా వల్ల నేను పక్కన ఉండటం వల్ల ఎవరికైనా ఉపకారం జరుగుతుందంటే వెళ్తాను నా వృత్తే అది చిన్నప్పటి నుంచి అదే పని నాకు ఇది మాత్రం ఖచ్చితంగా బుధవారం నాడు జరగాల్సిన మీటింగ్ పోస్ట్ పోన్ అవడానికి నిన్న పేపర్ చూసి ఈ స్టేజ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరు వస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రారు వాళ్ళ పార్టీల తరఫున ఎవరినో పంపుతారు ఆ పంపినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నువ్వేమన్నావు నువ్వన్నేమన్నావు అని ఘర్షణ వస్తుంది కానీ పేపర్లో ఉంది ఆ ఘర్షణ ఇక్కడ జరగటం నాకు ఇష్టం లేదు ఎక్కడా కూడా జరగకూడదు అన్నదే నా కోరిక ఈ దీని వరకు మీరు పక్కన పెట్టండి మిగతా గొడవలన్నీ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకాభిప్రాయంతో వెళ్ళండి ఒక్కసారి మొత్తం ఆంధ్రాలో ఉన్న ఎంపీలందరూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక్కరోజు అలా వెళ్ళి ఆ మోడీ గారిని కలిశారు అక్కడ కలిశారని టీవీలో అలా చూడగానే చాలా ఆనందం కలుగుతుంది ప్రజలకి ఏమో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయేమో అనుకుంటారు సార్ కొత్తవి సాధన పక్కనట్టి మందరు ఇప్పుడు వడ్డిస్తున్నారండి అందరికీను కూర్చున్నాం కూర్చుని వడ్డిస్తూ మామూలుగా బాబు కొంచెం నెయ్యి అని అడిగాం బ్రాహ్మణం కదా కొంచెం నెయ్యి అన్నాం నెయ్యి అంటే నెయ్యి వేయమన్నారు పక్కన ఎవడికో వేస్తున్నాడు మనకు వేయట్లేదు ఇది ఎక్కడ కూడా నెయ్యి వేయమంటే నెయ్యి వేయట్లేదు ఆళ్ళకేసాడు అస్సాం వాడికేసాడు నాగాలాండ్ వాడికేసాడు మనకేమో ముందు పిలవటమే నెయ్యి వేసి భోజనం పెడతామని పిలిచారు ఇది ఏంటంటుంటే ఆ ఆకులో ఉన్న అన్నం కూడా తీసేస్తున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అది స్పెషల్ కేటగిరీ అని మనకు ఏదో వేస్తారు నెయ్యి అనుకుంటే దాని గొడవ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ అని అన్నం కూడా లాగేస్తారు ఆకులు అది ఇదైనా ఆపుకోవాలి కదా ఈ అన్నం ఆక పాపండి బాబు అన్నం కూడా తీసేస్తాం ఉత్తన్నం అన్న తింటాం ఇదైనా ఉంచండి స్పెషల్ కేటగిరీకి ఒక దండం ముందు ఇదైనా ఉంచండి అని చెప్పి చెప్పాలి కదా ఆ చెప్పేటప్పుడు పక్కవాడు ఇది లాగంటే అది లాగేసాక ఇది లాగేస్తారు ఇద్దరు కలిసి మొత్తం ఆకలి ఆకు లాగేస్తారు అలాగను కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ఏ రకమైనటువంటి పారామీటర్స్లో లెక్కేసుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది పోవటానికి వీల్లేదు నేను చెప్పేది అది ఏ రకమైన పారామీటర్స్లో లెక్క ఇప్పుడు అరుణ్ షౌరీ గారు చేశాడు మన్మోహన్ సింగ్ గారు చేశాడు వాజ్పేయి గారి టైంలో అరుణ్ షౌరీ గారు చేశాడు పివి నరసింహరావు టైంలో మన్మోహన్ సింగ్ గారు చేశారు కొన్ని పారామీటర్స్ పెట్టారు ఇది ఏ పారామీటర్స్లోకి రాదు దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా లాస్లో ఉండేలా చేశారు కాంగ్రెస్ టైంలోనే ఇవ్వాలి నేను చెప్తున్నాను కదా అప్పుడు నేను ఎంపీనే చాలా ప్రయత్నం చేశాం నాకు గుర్తు కానీ ఎందుకు ఇవ్వలేదు అన్నది నాకు ఇప్పటికీ అర్థం అవట్లే బహుశా నేను అనుకోవటం ప్రాఫిట్లో రన్ అవుతుంది కాబట్టి దాని మీద వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు నష్టాల్లోకి వచ్చేసిన తర్వాత ఆరేళ్ల నుంచి నష్టాల్లో రన్ అవుతున్నప్పుడు దాన్ని లాభాల్లో పెట్టే ప్రయత్నంలో భాగంగా క్యాప్టివ్ మైన్ కనుక ఇచ్చుంటే క్యాప్టివ్ మైన్ ఇచ్చినా ఇది పని జరగలేదురా అన్నప్పుడు అప్పుడు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చుంటే ఓహో ఇలాగా ఏం చేయాలని ఆలోచించవచ్చు ఇది కేవలం వేరే కారణం ఏం లేదు అంటే నేను దీన్ని నిరూపించలేను కానీ నేను ఏదైతే రెండో పాయింట్ చెప్పానో అన్డ్యూ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ పార్టీస్ వేరే ప్రైవేట్ పార్టీలని కోటీశ్వర్లను చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని నమ్మకం పెట్టారు తప్ప వేరే కారణం దీనికి ఏమీ లేదు అని నాకు అనిపిస్తోంది దానికి ఉదాహరణ పక్కనే ఉన్న జింకు దేశాయ్ గారు ఇచ్చారు కదా జింకు ఫ్యాక్టరీ అలాగే అమ్మేశారు వాళ్ళు స్థలాలు అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు పేపర్ మిల్లు అమ్మేశారు అనుకోండి వెంటనే కొనుక్కుంటారు ఎందుకంటే పేపర్ మిల్లో దాని మిషనరీ ఇవేం కాదు దానికి 300 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ లేఅవుట్ వేసి అమ్ముకుంటే ఎకరం 5-6 కోట్లు వస్తుంది 1500-1600 కోట్ల రూపాయలు ల్యాండ్ అమ్ముకుంటే వస్తుంది వ్యాపారస్తుడు ఎవాలోచిస్తాడు ఇక్కడ పేపర్ మిల్లు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలేంటి వాళ్ళ స్థితిగతులేంటి మిల్లు తీసేస్తే రాజమండ్రి ఏమవుతుంది ఇవి అనవసరం వ్యాపారస్తుడికి నిజంగా ఆలోచించేవాడు వ్యాపారం చేయడు కూడాను నేను వ్యాపారస్తుడు ఆలోచించాలని చెప్పట్లే వ్యాపారస్తుడు వ్యాపారస్తుడిగానే ఆలోచిస్తాడు ప్రభుత్వాలు వ్యాపారస్తులాగా ఆలోచించకూడదు మోడీ గారి విషయంలో